హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనైతే బీఆర్ఎస్ ఎల్పి సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు ఈ అసెంబ్లీ సమావేశాలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే ఎక్కడెక్కడ హామీలు ఇచ్చారు హామీలకు సంబంధించి వాటి అమలు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు ఖర్చు ఖరారు చేసినట్టుగా అయితే తెలుస్తోంది బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మె ఎమ్మెల్సీలకు సంబంధించి కేసీఆర్ కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారనుకోవచ్చు అందులో నేను అగ్గిపర్వతంలా ఉన్నానని రాజకీయాలలో కక్షతోనే నా కూతురును జైల్లో పెట్టారని కేసీఆర్ అనడం జరిగింది దాని తర్వాత సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అని ఆయన చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఒక విధంగా చెప్పుకోవాలి అంటే అరే ఇది కూడా నిజమే కదా మేబీ చేసిన చేసి ఉంటే తీసుకువెళ్ళాలి కానీ ఎలాంటి ఎక్కువ రుజువులు మనకి కొన్నే తెలిసినప్పటికీ ఆ కక్షపూరితంగానే తీసుకువెళ్ళారా అని చెప్పారు ఇంతకంటే ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను నలుగురు ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఆయనతే ముఖం మిన్న చెప్పడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలుగా బాగా ఎదుగుతారని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పట్టు సాధించలేకపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు ఆబ్వియస్లీ అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఎవరైతే హయంలో ఉన్నారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల్ని మనం చేయకుండా ఉండేటట్టుగా అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి ఆల్రెడీ మనము హయర్ అథారిటీలో ఉంటే ఖచ్చితంగా మనమే ఎందుకంటే అన్నీ చేయాల్సి వస్తుంది కాబట్టి అపోజిషన్లో ఉంటే ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ గురించి నేను ఎలాంటి బాధ లేదు నాకు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోని అనే విధంగా అయితే ఆయన చెప్పుకొస్తాను మరి మొత్తంగా తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా తెలుస్తున్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి